హలో ఫ్రెండ్స్ మనము వ్యూసోనిక్ బోర్డ్లో ప్రీవియస్ వీడియోలో మనము కలర్స్ ఎలా ఇవ్వాలి అనేది తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఈ టూల్ బార్లో లెఫ్ట్ సైడ్ డౌన్లో ఉన్న ఈ టూల్ బార్ని అటు ఇటు మార్చుకోవచ్చు ఎక్కడ మనకి అవసరమైతే అక్కడ దీన్ని పెట్టుకోవచ్చు తర్వాత దీనిలో మిగతా ఐకాన్స్ ఏ విధంగా యూస్ చేయాలో తెలుసుకుందాం సెకండ్ ఐకాన్ వచ్చేసి మనకి బోర్డ్ వ్యూ ఉంటుంది దీన్ని రైట్ సైడ్ టాప్లో మనకి సెట్టింగ్స్ కనిపిస్తాయి ఈ సెట్టింగ్స్ ఏ విధంగా మనం చేంజ్ చేసుకోవచ్చో చూద్దాం సెట్టింగ్స్ టచ్ చేసినప్పుడు ఈ విధంగా వస్తుంది ఫస్ట్ థీమ్ థీమ్ తర్వాత మనకి లాంగ్వేజ్ సెట్టింగ్స్ వస్తాయి థీమ్ వచ్చేసి మనకి ఎడ్యుకేషన్ సో అది మనమేం మార్చక్కర్లేదు లాంగ్వేజ్ కావాలంటే ఏదైనా మనం సెట్ చేసుకోవచ్చు యూజువల్లీ మనకి ఇంగ్లీష్ ఉంటుంది తర్వాత వచ్చేసి మనము మిగతావి కూడా మనకి కావాలనుకుంటే అనేబుల్ చేసుకోవచ్చు ఆర్ డిజేబుల్ చేసుకోవచ్చు మనకి థర్డ్ వన్ ఫోర్త్ వన్ వచ్చేసి మనకి డబుల్ టచ్ మనకి మల్టిపుల్ టచ్ అనేది ఇక్కడ మనకి తెలుస్తుంది అది అనేబుల్ చేసినప్పుడు ఈ విధంగా మనము ఒకేసారి ఎన్ని ఎన్నిసార్లు అయినా టచ్ చేసుకోవచ్చు అలాగే అది డిజేబుల్ చేసినప్పుడు సింగిల్ లైన్తో మనం టచ్ చేయవచ్చు అలాగే తర్వాత మనకి పామ్ ఎరేజర్ ఉంటుంది ఆ తర్వాత మనకి దీనిలో కింద వచ్చేసరికి ఫాంట్ సైజ్ ఫాంట్ మోడల్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంది వీటిని మనకు కావాల్సిన సైజులో మనం పెట్టుకోవచ్చు అలాగే పామ్ ఎరేజర్ ద్వారా మనము చేత్తోనే ఇక్కడ బోర్డుని అరేస్ట్ చేయవచ్చు ఇక్కడ మనము పామ్ ఎరేజర్ని ఎప్పుడు కూడా ఎనేబుల్ చేసి ఉంచుకుంటాము అలాగే మనము మల్టిపుల్ టచ్ కాకుండా టచ్ని కూడా సింగిల్ టచ్ మనము ఎప్పుడు ఎనేబుల్ చేసి ఉంచుతాము ఇలా ఉంచినప్పుడు మనకి సింగిల్గా మనము రైట్ చేయడానికి సరిపోతుంది నెక్స్ట్ ఐకాన్ వచ్చేసరికి మనము బోర్డ్ని ఎన్ని మినిట్స్ మనము ఉంచుకోవాలో అంటే ఎన్ని మినిట్స్ మనకి బోర్డు మనకి అవైలబుల్గా ఉండాలో దాన్ని ఇక్కడ మనము యూస్ చేసుకోవచ్చు మనము ఇక్కడ అనేబుల్ చేసుకోవటం ద్వారా పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఐకాన్ వచ్చేసరికి ఇక్కడ మనము గూగుల్ పే అలాగే మనకి కావాల్సినవన్నీ కూడా ఫోన్ ద్వారా దీన్ని మనము ఆపరేట్ చేయొచ్చు తర్వాత వచ్చేసరికి దీనిలో మనము బోర్డ్ అప్డేషన్ అడిగినప్పుడు మనము ఈ ఐకాన్ టచ్ చేయటం ద్వారా మనం బోర్డ్ని వైట్ బోర్డ్ని అప్డేట్ చేసుకోవచ్చు ఇది మనకి సిస్టమ్ అడిగినప్పుడు మాత్రమే చేయాలి ఇక్కడ అప్డేట్ అని మనం ప్రెస్ చేసినప్పుడు అది మనకి బోర్డ్ అప్డేట్ అడుగుతుంది అడిగినప్పుడు దాన్ని ఓకే చేస్తే మనకి ఈ విధంగా మనకి బోర్డ్ అప్డేట్ అవుతుంది దీనికి ఒక రెండు మూడు సెకండ్స్ పడుతుంది బోర్డ్ అప్డేట్ అయిన తర్వాత అలాగ మెసేజ్ వస్తుంది మనకి సో ఈ మెసేజ్ తర్వాత టూల్ వచ్చేసరికి మనకి కాపీ పేస్ట్ దీన్ని మనము ఏ మెసేజ్ అయితే వచ్చిందో దాన్ని కాపీ ఎలా చేయాలో చేయ అన్నప్పుడు ఈ ఐకాన్ ప్రెస్ చేయాలి సో అది మనం టచ్ చేసినప్పుడు ఈ విధంగా మనం కాపీ చేసుకోవచ్చు దీన్ని ఎక్కడ కావాలంటే అక్కడ దాన్ని సెలెక్ట్ చేసుకొని మూవ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మనము ఈ ఐకాన్ యూజ్ చేస్తాం తర్వాత వచ్చేసరికి మనకి నెక్స్ట్ బ్లూ కలర్ ఐకాన్ వచ్చేసరికి మనకి పేజెస్ని తెలియజేస్తుంది మనకి బోర్డ్ పేజెస్ మనము యూస్ చేసిన తర్వాత వాటిని పేజ్లో మనకి సేవ్ అయి ఉంటుంది ఆ పేజెస్ మనము ఇక్కడ అప్ డౌన్ యారోస్ని ఉపయోగించి ముందుకి వెనక్కి మనము కావలసిన పేజ్ తీసుకోవచ్చు ఈ పేజెస్ మనం ఒకవేళ ఇంకా ఎక్స్ట్రా పేజెస్ కావాలనుకున్నప్పుడు ప్లస్ ఐకాన్ని మనం టచ్ చేస్తే ఎక్స్ట్రా పేజెస్ మనకి యాడ్ అవుతూ ఉంటాయి సో ఈ టూల్ బార్లో ఇది మనకి కావలసిన విధంగా మనం టూల్స్ని యూస్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ